ఎవర్ లాస్ ఈజ్ గ్రేట్. యేసు అంటాడు, ఎవర్ లాస్ ఈజ్ గ్రేట్, ఎవర్ లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక జ్ఞానం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది, నీ హృదయంలో ఒక చావులేని సత్పదార్థం ఉంది, నీ హృదయంలో ఒక మహా వెలుగు ఉంది, నీ హృదయంలో మహా వెలుగు ఉంది. నీ శరీరం మరణించకముందే, నీ శరీరం కాలి బూడిదైపోకముందే ఆ వస్తువుని కన్నా నువ్వు పొందకపోతే భవిష్యత్తులో ఎన్ని లాభాలు ఉన్నా చివరికి సున్నే నీకు మిగిలిదని చెప్పాడు. యువర్ లాస్ ఇస్ గ్రేట్, యువర్ లాస్ ఇస్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ ట్రూత్. నీకు శరీరానికి, నీ మనస్సుకి, ఇంద్రియాలకి నీకు ఆధారంగా ఏ వస్తువు అయితే ఉందో ఆ ఆధారంగా ఉన్న వస్తువుని మనం నువ్వు తెలుసుకోగనక చనిపోతే నువ్వు అనుభవించే నష్టం ఎంతనే నోటితో చెప్పడానికి వీల్లేదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ మనకేదో కలిసి రావచ్చు. శరీరం పోయాక ఇంకా వస్తువు మనం సాధన చేయడానికి ఏం కోరుతుంది? శరీరం ఉండగానే దాన్ని, ఈ భూమి ఒక ట్రైనింగ్ గ్రౌండ్, ఈ భూమి అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. నువ్వు కాలాన్ని వేస్ట్ చేసుకో, నీ పనేదే నువ్వు చేసుకో, నిరహంకారంగా చేసుకో. నీ పనేదే నువ్వు చేసుకో, నిరహంకారంగా చేసుకో, నిరాడంబరంగా చేసుకో, నిరాడంబరంగా చేసుకో, నిరహంకారంగా చేసుకో. నువ్వు ఈ లోకంలోకి, మనం ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయామని జాడ కూడా తెలియకుండా చేసుకో. కొంతమంది మన ఇంటికి చుట్టాలు వస్తాయండి, అది వచ్చినట్టు తెలియదు, వెళ్ళిపోయినట్టు తెలియదు. కొంతమంది వస్తే మనం యాది చేసి వదిలేస్తాం, పెరుగు బాగాలేదని, సాంబార్ బాగాలేదని, పులిసి బాగాలేదని. కొంతమంది బంధువులు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేది జాడ కూడా మనకు. అలాగే మనం కూడా మనం చేసి ఈ పని నిర్మలంగా చేసుకెళ్ళిపోవటం. మనం గుర్తింపులకు వెళ్ళకూడదు. గుర్తింపులకు వెళ్ళామనుకోండి, ఏమండి గుర్తింపులకు వెళ్ళామనుకోండి, గుర్తింపులకు వెళితే ఏమవుతుందంటే గుర్తింపులు వస్తే అసలు సున్నా ఇది పోగొట్టుకుంది. మీరు మీకు ఊరేగింపులు కావాలంటే భగవంతుడు ఇస్తాడు, అక్కడ కూడా సరే ఇక్కడ సున్నా ఇది పోతాం. అయితే మీకు ఇంకోసారి చెప్తున్నాను, భగవంతుడు చెప్పాడు యజ్ఞ దాన తపస్సులు విడిచిపెట్టు, విడిచిపెట్టవలసిన మూడు, పట్టుకోవలసిన మూడు, రాగము భయము కోపం విడిచిపెట్టు. ఏంటో ఈ మూడు నరకానికి తీసుకెళ్తాయి. నువ్వు చచ్చిపోయిన వెంటనే నరకానికి తీసుకెళ్ళి ఇవే మనకి ఈ మూడు నిర్మాణాలు, రాగము భయము కోపము, ఈ మూడు నరక ద్వారాలు అంటే మూడు నరక ద్వారాలు, మూడేమో నీకు స్వర్గ ద్వారాలు, యజ్ఞము దానము తపస్సు.